నట సింహనందమూరి బాలకృష్ణ తన గాడ్ ఫాదర్ సినిమాని త్వరత్వరగా పూర్తి చేస్తున్నాడు. అయితే తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎలా ఉండాలి, ఎటువంటి డైరెక్టర్ తో తీయించాలి సినిమాని అని ఇప్పటికే సమాలోచన చేయడం జరిగింది. అయితే పూరి జగన్నాథ్ అని ఇప్పటికే పుకార్లు బయలుదేరినాయి. కానీ తాజాగా ఉప్పెన సినిమాని చూసిన నటసింహ బాలకృష్ణ ఉప్పెన దర్శకుడు బుచ్చుబాబుతో సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. తన కుమారుడి డెబ్యూ మూవీని కూడా బుచ్చుబాబు భుజస్కందాలపై వేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆయనతో డిస్కస్ చేసినట్లు ఇప్పటికే వార్తలు బయటికి వస్తూ ఉన్నాయి. అంటే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ బుచ్చుబాబుతో ఉండబోతుందా, అది కూడా ఒక బంపర్ లవ్ స్టోరీ రాసుకుని ఉన్నా అంట ఒక లైన్. ఆ లైన్ని చెప్పడంతోనే నటసింహ నందమూరి బాలకృష్ణ ఓకే ప్రొసీడ్ డెవలప్ చేయండి కథని అన్నట్లు. దెబ్బతోనే ఒక్కసారి బుచ్చిబాబు దశ తిరిగిందని ఇప్పటికే టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు ఇప్పటికే ఉప్పెనతో తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. ఉప్పెన ఉప్పెనలాగా పడుతుంది బాక్సాఫీస్ పై, కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఇక రాబో రోజుల్లో అనేక మంది అంటే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయబోతున్నాడు. విశాఖపట్నం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక కథని చేయబోతున్నాడు. సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుందనే ఒక వార్త కూడా వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఉప్పెన సినిమా చూసి వెరీ గుడ్ వండర్ఫుల్ మెమొరబుల్ గా తీశారు, గో హెడ్ అంటూ తన కుమారుడు కూడా ఇటువంటి వండర్ఫుల్ కథని తయారు చేయండి అంటే వెంటనే లైన్ చెప్పడం, ఆ స్టోరీ లైన్ నచ్చిన బాలయ్య డెవలప్ చేయండి కథని, త్వరలోనే సినిమాని స్టార్ట్ చేద్దాం అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తగా నిజమైతే ఇక నందమూరి ఫ్యాన్స్ కి మామూలు పండగ అది, ఎందుకంటే నందమూరి నటసింహ వారసుడు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ బుచ్చిబాబుతో ఉండబోతుందంటేనే ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్.